ప్రపంచంలో అందరూ సక్సెస్ అయిన వాడి స్టోరీనే వినాలనుకుంటారు. కానీ నాకు అనిపించేది ఏంటంటే, ఆల్రెడీ సక్సెస్ అయిన వాడి స్టోరీ కన్నా సక్సెస్ అవ్వాలనుకున్న వాడి స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. గెలిచేసిన మ్యాచ్ హైలైట్స్ చూడటం కంటే జరుగుతున్న మ్యాచ్ లైవ్ చూడటం బాగుంటుంది కదా. నెగ్గుతుందా లేదని టెన్షన్ ఉంటుంది. నా కథ కూడా అలాంటిదే. నా కథ మాత్రమే కాదు, మీలో చాలా మంది కథ కూడా ఇలానే ఉంటుంది. నా పేరు వాసు. 7 ఏళ్ల క్రితం ఇదే కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. చదువు అయిపోయినా ఇక్కడే ఉండి ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? అమ్మా నాన్న వైజాగ్ లో ఉంటారు, నేను ఇక్కడ క్యాంటీన్ పైన ఉంటాను. కొంతమంది ఓల్డ్ స్టూడెంట్స్ తో కలిసి నేను క్యాంటీన్ నడుపుతున్నాను. మా నాన్న పోలీస్ ఆఫీసర్, నేను కూడా ఆయనలా పోలీస్ ఆఫీసర్ అవ్వాలని నాతో అన్నారు. మామూలుగా అనలేదు, చాలా సీరియస్ గా అన్నారు. అందుకే డిగ్రీ అయ్యాక ఆయన కోసం ఇక్కడే ఐపీఎస్ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాను. దాని పేరు బ్రెయిన్ ట్రీ. హాయ్ వాసు. హాయ్ ఎలా వాసు, ఈ మ్యూజిక్ ఎలా ఉందిరా? సూపర్ రా, నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ ఉందో చెప్తా. ఓకే కుమార్, అక్కడ వాడు మొన్నే ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు. వీడు అయిపోయాడు, ఇలా అందరూ సెలెక్ట్ అయిపోతే మరి నా కంపెనీ ఎవడేస్తాడరా? అందుకే కదా నేను ఉన్నాను. ఎవరు బాబాది? సారీ సార్. ఏంటయ్యా సారీ, 7 ఏళ్ల నుంచి చదువుతున్నావు, బోర్ కొట్టదయ్యా నీకు? ఫీజు కట్టడానికి తప్ప ఎప్పుడన్నా వచ్చావు నువ్వు? నువ్వు కట్టిన ఫీజులతో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు బిల్డింగ్ కూడా కట్టారు తెలుసా? అవును, అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? మైకేల్ జాక్సన్ లాగా మంచి సింగర్ కమ్ డాన్సర్ అవుదాం అనుకుంటున్నానండి. ఎందుకు సార్ నవ్వుతున్నారు? నువ్వు మైకేల్ జాక్సన్ ఏమిటయ్యా? తప్పే ఉందండి, మీరు కూడా ఒకప్పుడు కలెక్టర్ అవుదామనే చదువుంటారు కదా, టీచర్ అవుతాను అనుకోలేదు కదా. మనలో చాలా మంది సినిమా హీరోలు అవ్వాలనుకుంటాం కానీ పైకి చెప్పం. ఒకవేళ ఎవరిని చెప్పినా నవ్వుతాం. అదే వాడు నిజంగా హీరో అయ్యి వస్తే ఆటోగ్రాఫర్ల కోసం ఒకళ్ళొకళ్ళు తొక్కుంటూ వాడు వెనకాల పడతాం. ఏమవుతామని మీరు అడగగానే అందరిలాగా నేను కూడా కలెక్టర్ కండక్టర్ అవుతానంటే ఇంత డిస్కషన్ ఉండదు కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడున్న చాలా మంది నా ఫ్యూచర్ ఏమవుతుందని జాలి పడుతున్నారు. వాళ్ళ కోసం చిన్న క్లారిఫికేషన్. ఈ విషయమే మీ ఫాదర్ కి చెప్తే ఇన్నేళ్ల నుంచి అనవసరంగా మాకు ఫీజులు కట్టక్కర్లేదు కదా. నేను సింగర్ అవుతానంటే 7 ఏళ్ల పరిచయం ఉన్న మీరేంత షాక్ తిన్నారు? మరి 25 ఏళ్లు పెంచిన మా నాన్న ఏమవ్వాలి సార్? మ్యాటర్ అర్థమైంది కదా. నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి మ్యూజిక్ ట్రూప్ ఫామ్ చేశాను. దాని పేరు బిగ్ ట్రీ బాయ్స్. మెయింటెనెన్స్ డబ్బులు కావాలి కదా, అందుకే స్టూడెంట్స్ కి డాన్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాను. ఒక మనిషికి ఉన్న ఫ్రెండ్స్ ని బట్టి వాడు ఎటువంటి వాడు మనం చెప్పొచ్చు. కానీ నా ఫ్రెండ్స్ ని చూసి మాత్రం నా గురించి మీరేమనుకోవద్దు. వాళ్ళతో కంపేర్ చేసుకోవటానికి కూడా నేను సరిపోను, ఎందుకంటే వాళ్ళు అంత ఎదవలు. ఎంట్రా పండుడా టల్గాను, నా ఫిగర్ గా ఎవడో బీటే చేస్తున్నాడరా. ఎవడ్రా వాడు? ఆడే డైనా, I want to talk with you personally. Where are you? Really, I'm waiting for you for past 2 hours. I call you and nobody. Really, Dana, I love you. I'm waiting for you there, but nobody are there. Very bad. No, Dana, I'm not. Okay. If you are interested, you can come with me on my bike. Shall we go for Jisco? Stupid. Darling, Dana, darling. And when you see your baby leaving, compromise. Oh, shut. ఎలా తీసావు మావా? అంతే మావా అనుకుంటా. బిల్ గేట్స్ నీకు ఫోన్. ఆ వస్తా. అరే ఇది పట్టుకో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఆయన బిల్ గేట్స్ అని ఎందుకంటారు? సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంతలేదు, ఒకసారి హోటల్ లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేడు దూకి పారిపోయాడు, అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓ. ఆ. ఒక ఓల్డ్ స్టూడెంట్ గా నన్ను ఈ కాలేజీలో ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే నేనంటే నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో డానీ ఒకడు. కొట్టరా కొట్టు, నోటీస్ బోర్డులో మన అనౌన్స్మెంట్ చూసి అదేదో పెద్ద జోక్ లాగా ప్రతి వాడు నవ్వుతున్నాడు. స్టూడెంట్స్ ఎవరు మనల్ని పట్టించుకోవడం లేదు, అందరూ ఆ వాసు గారి దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు. రే వాసు, బీబీసీ గారు వస్తున్నారు రా, ఇవాళ ఏం న్యూస్ చెప్తాడో. అయ్యి బాబు ఈ టెన్షన్ ఏంట్రా మా? ఆ డేని గారి మనుషులు వాసు గారికి మ్యాప్ వేస్తున్నారా? వారు ప్రిన్సిపల్ గారితో గొడవ పెట్టుకున్నాడు. చూసావరాని, మనం ఉన్నామని తెలిసి కూడా పట్టించుకోకుండా ప్రాక్టీస్కి వెళ్తున్నాడు. రేయ్ పిలవరా వాణ్ణి. రేయ్ రారా. ఏంట్రా సీనియర్స్ ని చూసుకోవడా సీరియస్ గా వెళ్ళిపోతున్నావు, బలిసిందా? సారీ సార్, ప్రాక్టీస్ కి టైం ఏంటి సార్? రే ఏంట్రా అడు చూస్తున్నావు, నిన్ను కొడితే వాళ్ళు వస్తారా? రమ్మను రమ్ము. పిలవరా, మీ గ్యాంగ్ ని పిలవరా. సార్
రేయ్ వాడొస్తే చెప్పండి, ఈ క్యాంటీన్ ఆఫ్ మ్యూజిక్ ప్రాక్టీస్ అన్ని వదిలేసి ఊరొదిలి పొమ్మని చెప్పండి. చెప్పరా చెప్పు ఎక్కడ్రా మీ వాసు? బాస్కెట్బాల్ ఆడమంటే ఫుట్బాల్ ఆడతావేంట్రా? బుద్ధి లేదురా నీకు? ఏంటి తమ్ముళ్ళు క్యాంటీన్ దగ్గర గొడవ చేశారంట? ఏంటి అంత టెన్షన్గా ఉన్నారు? నేను రివెంజ్ కోసం రాలేదమ్మా. కాలేజ్ అన్నాకే విని మామూలే, మనకు కొంతమంది నచ్చరు, వాళ్ళని కొట్టాలనిపిస్తుంది. నాకు వీడి హెయిర్ స్టైల్ నచ్చలేదు, అలాగని గుండు గీసేస్తానంటే తప్పు కదా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? లయోలా కాలేజ్ సెక్రటరీ. రే ఒకప్పుడు నేను అదే కాలేజీకి సెక్రటరీగా చేశాను, అప్పుడు నువ్వు మీ అమ్మ దగ్గర పాలు తాగుతున్నావు. చూడు ఈ కాలేజీలో నువ్వు నేను ఒక్కడే మిగలాలి. ఎప్పుడు వెళ్తున్నావు? ఇక్కడే ఉండరా, రేయ్ దమ్ముని మగడు అయితే ఇక్కడే ఉండరా, రేయ్ ఇప్పుడే వచ్చేస్తా. మీరేంట్రా ఇంకా ఇక్కడే ఉన్నారు? ఏందమ్మా మీకు స్పెషల్ చెప్పాలా? రే డానీ మళ్ళీ మీ బ్యాచ్ కాలేజ్ క్యాంటీన్ దగ్గర రౌడీలా రాకండి. క్యాజువల్ గా చెప్పా నేను కామెడీగా వచ్చారు ఈసారి.